మోడీ చైనాని ఉద్దేశించి లేదా జిన్పింగ్ని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం చైనా విదేశాంగ శాఖ అర్జెంటుగా స్పందించాల్సి వచ్చింది. ఓవైపున సరిహద్దులు ఎస్పెషల్లీ అమూహ్యం అంటే చైనా మొత్తం మాకే కమ్యూనికేషన్ అంతా మా చేతిలోనే ఉంది, ఓ పక్కన హ్యాకర్లు మా దగ్గరే ఉన్నారు, ప్రపంచాలకు సంబంధించిన అన్ని సమాచారాన్ని గుప్పిట పట్టుకుంటామని కలలు కంటున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి అక్కడికి వస్తున్నారన్నటువంటి విషయం చైనాకు కూడా తెలియదు. లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, వాళ్ళకి సంబంధించిన మీడియా హడావిడి చేసింది. ఏక అక్కడికి బిపిన్ రావత్ వస్తున్నారు అనుకున్నారు, నరవణే వస్తున్నారని ముందు ప్రచారం జరిగింది. బిపిన్ రావత్ ఏకంగా బిపిన్ రావత్తో ప్రధానమంత్రి వస్తారు, అది కూడా ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేకుండా, ఎలాంటి అద్దాలు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో ఉపన్యాసాలు ఇచ్చేవాడు కదా ఎవరు కాశ్మీర్లో కానీ ఎర్రకోట మీద కానీ, అట్లాంటిది ఏమి లేకుండా ఎస్పెషల్లీ పాకిస్తాన్కి ఈజీగా యాక్సెస్ ఉన్నటువంటి ఏరియా, చైనాకి ఈజీగా యాక్సెస్ ఉన్నటువంటి ఏరియాలో నిలబడి ఉపన్యసించడం అనేటువంటిది ఓ రకంగా తన ధైర్యం, రెండో పక్కన ఒక సవాల్. అది అంటే వాళ్ళు ఏం చేస్తారనేది కాదు, అంటే ఇక్కడ ఎవరు భయపడట్లేదు అన్నటువంటిది. రెండవది అటు చైనాకి ప్రత్యక్ష సంకేతం సైనికులకు ఉత్తేజం, ఇది చైనాకి ఇరకాటంలో పడేసింది. ప్రపంచానికి ఇచ్చినటువంటి సంకేతం ఏదైతే విస్తరణవాద కాంక్షతో చైనా రగులుతుందని పరోక్షంగా చెప్పింది ఏదైతే ఉందో ప్రపంచానికి అర్థమైంది, చైనాకి అర్థమైంది. అందుకని అర్జెంటుగా విదేశాంగ శాఖ వచ్చింది. విదేశాంగ ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయి, రక్షణ ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయి, ఇక్కడ సైనిక ఉపసంహరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఉద్రిక్తతలు ఎవరూ రెచ్చగొట్టకూడదు, ఎలాంటి పరిస్థితులలో ఉద్రేకాలు రాకూడదు అని. ఎవడు ఉద్రేకాలు రెచ్చగొడుతుంది, అక్కడి నుంచి కదలమనేది వాడే, సైన్యాన్ని తెచ్చేది వాడే, పెంచేది వాడే, భయపెట్టేది వాడే, భయపడట్లేదు కాబట్టి నాటకాలు ఆడేది వాడే. వాడు ఇప్పుడు అర్జెంటుగా స్టేట్మెంట్ ఏంటంటే మనల్ని తప్పుపట్టాలి, కానీ ప్రపంచం తననే తప్పు పడుతుంది అన్నటువంటి నిజం గ్రహించలేనటువంటి వేళ డిఫెన్స్లో పడిచ్చినటువంటి ప్రకటనగా ఈవేళ ప్రపంచ దేశాలు భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాలు కూడా ఒక్కసారిగా ఇటుపక్కకు చూసినాయి ఈ తరహా. అంటే ఒకటి మోరల్గా సపోర్ట్ సైన్యాన్ని, రెండవది వాళ్లలో ఉత్తేజం నింపడం, మూడవది శాంతే భారత్ కోరుతోంది, అభివృద్ధే భారత్ కోరుతోంది, వికాసమే భారత్ కోరుతోంది అనేటువంటి సంకేతం, నాలుగవది విస్తరణవాద కాంక్షతో చైనా రగులుతోంది అన్నటువంటి ప్రపంచ దేశాల ఫీలింగ్నే భారత ప్రధానమంత్రి అదే యుద్ధ భూమి నుంచి చెప్పడం అనేటువంటిది ప్రపంచం అంతా అబ్జర్వ్ చేసింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే వ్యూహాత్మక ఎత్తుగడ లేదా మన ఇంగ్లీష్ భాషలో మైండ్ గేమ్.